అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం రాంబాబ్స్ కిచెన్ ద్వారా ఆర్గానిక్ వంటలు అంటే ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ద్రవ్యాలతో వంటలు చేస్తూ ముఖ్యంగా ఆ ఋతువులో ఎలాంటి వంటింటి చిట్కాలు ఇంకా ఫుడ్ ఫిలాసఫీ బామ చిట్కాలు వీటన్నిటిని కూడా మనం తెలుసుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం రెండు వంటలను కూడా చేస్తున్నాం. ఈ ఎపిసోడ్లో మనం తయారు చేసేటటువంటి వంటలు అరటి పువ్వుతో అండి. అరటి పువ్వు ప్రతి ఇళ్లలో అరటి చెట్టు ఉండేది. ఎప్పుడైతే ఆ రోజుల్లో అరటి పాదులు కానీ ఇలా ఏదైతే వాటర్ ఎక్కువ కావాలో అలాంటి చెట్లు వేసినందువల్ల అక్కడ నేల గట్టిగా ఉంటుంది, అదంతా కూడా స్లిప్పరీగా అవ్వకుండా బురదగా అవ్వకుండా ఈ చెట్టు అబ్జర్వ్ చేసుకొని ఆ ప్లేసు బాగుంటుంది అందంగా. అదేవిధంగా అరటి చెట్టు వల్ల మనకి అరటికాయలు, అరిటాకులు, అట్లా అరటి పువ్వు, అరటి తోట ఇలా ఎన్నో రకాలుగా అనమాట. అంటే సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేది లైఫ్ పాత రోజుల్లో. ఒకప్పుడు మనీ చాలా మినిమం ఉండేది మన లైఫ్లో. మన చిన్నప్పుడు పల్లెటూరులో ఆల్మోస్ట్ 1977 ముందు వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళంతా కూడా ఒక విలేజ్లో బతికిన వాళ్ళకి ఖచ్చితంగా కూరగాయలన్నీ ఇంట్లోనే పండేవి, బావుండేది. ఇప్పుడు బావి అనే సిస్టమ్ టోటల్గా తీసేసాం. దానివల్ల ఏమవుతుందంటే మోటార్స్ వేసేసి భూమిలో ఉన్న వాటర్ ఏమనుకుంటామంటే మనం నీరు చాలా ఉంది ప్రకృతిలో, ఈ భూమిలో ఎంతైనా తోడుకోవచ్చు అని చెప్పేసి తోడేస్తూ ఉంటాం అన్నమాట. అలా తోడి టోటల్గా భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగంటిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్స్కి అవి లేవు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఏదైనా వచ్చిన వాన్ని ఆ నీళ్ళు లోపలికి వెళ్ళి భూమిలోకి మళ్ళీ ప్రిజర్వ్ అవుతాయంటే అన్ని సిమెంట్ చేసేసి డెవలప్మెంట్ పేరుతో కాంక్రీట్ జంగల్ కట్టేసేసి వాటిని లోపలికి పోనీయకుండా అన్ని డ్రైనేజ్లో పంపించి ఎక్కడికో వెళ్తాయి. ఆ డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడో ఊరికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఎక్కడో కలుస్తుంది అనమాట. దానివల్ల మన ఊర్లో భూగర్భ జలాలు అనేవి టోటల్గా నశించిపోయినాయి. డెవలప్మెంట్ కంపల్సరీగా ఉండాలి. మన ఊరికి ఏ విధంగా డెవలప్ అయితే మనకి న్యాచురల్ రిసోర్సెస్ దెబ్బతినకుండా వాటిని ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలో వాటిని గురించి ఆలోచిస్తే మనం డెవలప్మెంట్ అవ్వాలి తప్పితే. కానీ వేరే ఊరిది ఒక్కరిదో తీసుకొచ్చి అరువు తీసుకొచ్చి మన ఊర్లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఇక్కడ సూట్ అవ్వదు. అక్కడ మెయిన్ ప్రాబ్లం. ఓకే అండి, అవి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే అరటి పువ్వుతో ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి రెండు వంటలు చూద్దాం. అరటి పువ్వు ఇవి మీరు చూసినట్టయితే అరటి చెట్టు గెల వేసిన తర్వాత చివర వస్తుంది ఇది. ఆల్మోస్ట్ గెలలో కాయలన్నీ అంటే హస్తాలు ఉంటాయి కదా, హస్తాలంతా వచ్చిన తర్వాత చివర కొంచెం మిగులుతుంది. ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, రాలిపోతాయి అన్నమాట. ఆ స్టేజ్లో వీటిని కట్ చేసామంటే మిగతా కాయలంతా ఆల్రెడీ గెలవేసిన కాయలన్నీ కూడా బలం చేకూర్చి ఆ ఎనర్జీ అంతా అవి తీసుకొని అవి వస్తాయి. అందుకని వీటిని కట్ చేస్తారన్నమాట. దీన్ని చాలామంది పడేస్తారు, కానీ పాత రోజుల్లో పడేసేవాళ్ళు కాదు. దీన్ని కంపల్సరీగా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. ఏదో ఒక వడలు చేసుకోవచ్చు, దీనికి సూప్స్ చేసుకోవచ్చు, సలాడ్స్లో యూస్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలైన కర్రీస్ చేసుకోవచ్చు, అలా స్నాక్స్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా తిరిగి మనకి మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ దీని ఉపయోగాలు తెలిసి దీనివల్ల మనకి ఎంత లాభం ఉందో తెలుసుకుంటే దీన్ని వాడటం కూడా తిరిగి ప్రారంభిస్తామనే ఉద్దేశమే ఈ ఎపిసోడ్లో. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అరటి పువ్వు వడలకు కావాల్సిన పదార్థాలు. అరటి పువ్వు 1 కప్పు, కొర్రబియ్యం 1/2 కప్పు, కందిపప్పు 2 పిడికెళ్ళు, పచ్చిశనగపప్పు 1 పిడికెడు, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 చెంచా, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, పుదీనా 1 పిడికెడు, కరివేపాకు 1 రెమ్మ, సైంధవ లవణం రుచికి సరిపడినంత. దీన్ని ఈ విధంగా అరటి పువ్వుని ఇట్లా హార్డ్గా ఉంటుంటుంది, దాన్ని తీసేయాలి మనం. అట్ ది సేమ్ టైం ఈ విధంగా ఇట్లా ఉంటుంది ఈ దీన్ని కూడా, అంటే ఇది చాలా హార్డ్గా ఉంటుందండి, దాన్ని కంపల్సరీగా మనం తీసేసి వాడాలన్నమాట. ఇట్లా ఉన్న దాన్ని తీసేయాలి. అలా వీటిని తీసేసి వీటన్నిటిని కూడా, అంటే అరటి పువ్వులో లోపలికి వెళ్ళకుండా లేతగా ఉంటాయి, ఆ లేతగా ఉన్నది మటుకు మనం యాస్టీస్గా వాడుకుందాము. అంటే ఈ స్టేజ్ అంతా ఒలిచిన తర్వాత లోపల ఈ స్టేజ్ ఉంటుంది, ఈ స్టేజ్లో మనం ఒలిచేకుంది దాంట్లో ఇలాంటి తీయాల్సిన అవసరం లేదు. యాస్టీస్గా పువ్వును వాడేసేయచ్చు అనమాట, అంత లేతగా ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా పైన లేయర్స్లో ఉండే వాటికి మటుకు ఈ విధంగా మనం తీసుకొని కట్ చేసుకోవాలి. తీసిన తర్వాత బ్లాక్ అయిపోతాయి కాబట్టి దాన్ని ఒక మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దాంట్లో వేసి పెట్టుకున్నామంటే అది బ్లాక్ కావద్దు, దాంట్లో ఆ విధంగా రీటైన్ అవుతుంది అనమాట. దాంట్లో ఆల్రెడీ అన్నిటిని కూడా తీసి పెట్టేసుకున్నాను. తీసి ఇట్లా పసుపు మజ్జిగలో నానబెట్టుకున్నాను. లాస్ట్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా, లాస్ట్ లేయర్స్లో ఇట్లా లేతగా ఉంటుంది, దీనికి ఏం ఉలవక్కర్లేదు, చాలా
సాఫ్ట్గా ఉంటుంది. దీని ఆయాస్టీస్ కూడా ఓన్లీ పై లేయర్స్లో ఉండేదానికి మటుకు మనం అవి తీసేసుకున్నాం. దీన్ని మన కొంచెం ఉడకబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని నీళ్ళు తీసుకొని ఈరోజు రెండు ఐటమ్స్, ఒకటి ఏమంటే వడలు, దీంతో వడలు, ఇంకోటి ఈ అరటి పువ్వు మునగాకుతోటి కూర. ఈ రెండింటికి సరిపడా నేను తీసి పెట్టుకున్నాను. రెండింటికి ఒకేసారి నేను కలిపి ఉడకబెట్టేసుకుంటాను. ఈ కాలంలో చాలామందికి ఇన్ఫెక్షన్స్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి, వాళ్ళకి చాలా మంచిదండి. ఇది యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్ వాడతారు చాలామంది డిప్రెషన్ ఉందని. అలాంటి వాళ్ళు న్యాచురల్ యాంటీ డిప్రెసివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ అరటి పువ్వుని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే, ఎవరికైతే యాంగ్జైటీగా ఉన్నా, ఎవరికైనా డిప్రెషన్లో ఉన్నా, వాళ్ళు చాలామంది అనవసరమైన వాటికి బాధ, దిగులుగా చాలా టెన్షన్స్తో ఉంటారు, అలాంటప్పుడు ఈ ఫ్లవర్ని వాడటం ద్వారా కంపల్సరీ వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లవర్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, ఈ ఫ్లవర్ని సలాడ్ రూపంలో యూస్ చేసుకోవచ్చు, ఇలా వడల్స్ చేసుకోవచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళు తీసుకోవటం ద్వారా ఈ విధంగా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనకి, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో చాలామంది తెలియకుండానే డిప్రెషన్ అనే దాంట్లోకి వెళ్ళిపోయాం. కాబట్టి దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తాను వేసి, అట్ ద సేమ్ టైం దీంట్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది, కళ్ళకు చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ కిడ్నీస్కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే పాలిచ్చే మదర్స్, అంటే బాలింతలకి పాలు సమృద్ధిగా పట్టడానికి కూడా ఈ కూరని ఖచ్చితంగా తింటూ ఉంటే. నెక్స్ట్ ఈ ఐటెం వడల తర్వాత మనం చేసేది, అది బాలింతలకి చాలా మంచిదండి. దాంట్లో మునగాకు, వెల్లుల్లిపాయ అన్నీ వేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇలాంటి కర్రీస్ చేసుకొని, అంటే ఇలాంటి కూరలు చేసుకొని తినడం వల్ల వాళ్ళకి పాలు సమృద్ధిగా పట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచిది. ఇది మీరు దొరికితే మటుకు దీన్ని తిరిగి మీ పిల్లలకు నేర్పించండి, చేయటం తింటాం. ఎందుకంటే పాత రోజులు ఇది కంపల్సరిగా చేసేవాళ్ళు కాబట్టి పిల్లలు క్యారీ అవ్వండి. ఈ రోజుల్లో చేయటం టోటల్గా మానేశారు. మనం కందిపప్పుని, ఇక్కడ పచ్చిశనగపప్పుని అండ్ కొర్ర బియ్యాన్ని, బియ్యం వేసుకుంటే నేను ఇక్కడ కొర్ర బియ్యం వేస్తాను. మిల్లెట్స్ కూడా మీరు మీ డైట్లో యాడ్ చేయండి. దానివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు కూడా మనం డిస్కస్ చేసుకుందాం, ఎంత సంపాదించినా ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రాణ స్నేహితుడిగా చూడండి. ఇది ఉడికిపోయింది, దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని వడకట్టి సపరేట్గా పెట్టుకుంటాను. ఇవి కూడా మనం దానిపోయినాయి కాబట్టి దీని నెక్స్ట్ మనం స్టెప్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మనకి మసాలా వడకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకుందాం. కందిపప్పు నానబెట్టుకున్న కందిపప్పు, ఇక్కడ కందిపప్పు నేను న్యాచురల్గా ఫామ్ చేసింది. కందిపప్పు ఇప్పుడు బాగా పాలిష్ చేసి ఇలా పట్టుకుంటే సిల్కీగా ఉంటుంది, బోరిక్ యాసిడ్ తగులుతుంది, దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం అది కెమికల్గా మొత్తం ప్రాసెస్ చేస్తారు, పండించింది కూడా. ఇక్కడ గోదర్బార్ వాళ్ళు ప్రోడక్ట్ వాడారు, న్యాచురల్గా ఇది ఫార్మింగ్ చేసి న్యాచురల్ పద్ధతిలో దీన్ని ప్రాసెస్ చేసింది. ఖచ్చితంగా మీరు ఇలాంటివి మీ డైట్లో చేర్చుకోండి, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ ప్రోటీన్. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వద్దుంటే అవాయిడ్ చేయొచ్చు, కొంతమందికి వద్దనుకున్న వాళ్ళు అది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కొర్ర బియ్యం నానబెట్టుకున్న కొర్ర బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఈవెన్ మీకు కొర్ర బియ్యం దొరకకపోతే రైస్ కూడా వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు, అలా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, నేను ఎప్పుడు చెప్తుంటాను కరివేపాకు కంపల్సరీగా మీరు రుబ్బేటప్పుడు వేసుకుంటే దాంట్లోన పోషకాలన్నీ మనకు అందుతాయి. మామూలుగా మనం కరివేపాకుని వేసుకుంటాం తాళింపుల్లో, వాటిని తీసి పక్కన పడేస్తాం. కాబట్టి దీన్ని కరివేపాకుని కూడా వేసి రుబ్బుకుందాం. తర్వాత దీనికి తగినంత కొంచెం సైంధవ లవణం కూడా యాడ్ చేసి ఆ
యాడ్ చేసి దీన్ని మిక్సీ పట్టుకున్నాం ఇది ఇట్లా అంటే మరీ మెత్తగా కాకుండా ఇట్లా కోర్స్గా ఉండేటట్టు రుబ్బుకున్నా కావంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు దీంట్లో టేస్ట్ కోసం ఈ కప్పుని కట్ చేసుకొని ముందే కట్ చేసి ఉడకబెట్టుకోవచ్చు కానీ ఇలా ఉడకబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే మంచిది కట్ చేస్తే ఆ వాటర్లో కొన్ని కొన్ని విటమిన్స్ డిజాల్వ్ అయిపోతాయి పుదీనా కూడా మళ్ళీ వేస్తాను ఆల్రెడీ వేసాను మళ్ళీ పుదీనా కంపల్సరీగా మీ డైట్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనివల్ల బాడీ డైజెషన్ సిస్టమ్ చాలా మంచిగా తయారవుతుంది అట్ ది సేమ్ టైం ఏదో ఒక రూపంలో సలాడ్ రూపంలోనో ఇట్లా వడ రూపంలోనో జ్యూస్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు పుదీనా మీ డైట్లో ఖచ్చితంగా తీసుకోవటం వల్ల చాలా వరకు మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు నెక్స్ట్ అల్లం అల్లం కొంచెం డైజెషన్ కొంచెం అల్లం వేసాను కొంచెం ఉల్లిపాయ తరుగు వద్దు ఇది ఆప్షన్ మనకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం సోంపు కూడా వేసాం సోంపు డైజెషన్కి చాలా మంచిది దీని గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కలుపుకొని మనకి గారెల పిండిలాగా అంటే వడల పిండి మసాలా వడలాగా కలుపుకున్నాం ఏదో ఒక రూపంలో ఈ పూని మనకి లోపల తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను దీన్ని వడల కింద చేసుకోవచ్చు రౌండ్ బాల్స్లా కూడా వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఓకే అండి దీని విధంగా నేను వడలు చేసుకొని కాల్చుకుంటాను బాగా బ్రౌన్ కలర్ వచ్చి అంటే బాగా కాలేదాకా ఇది కాలిపోయిన బాగా మనం దీన్ని తీసేసుకుందాం మంచి గుమగుమలాడతా మంచి స్మెల్ వస్తుంది అంటే మనకి స్మెల్లే చెప్పేస్తుంది ఎంత టేస్టీగా ఉంటాయో ఓకే అండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం కొంచెం కొర్రలు కూడా వేసుకుని ఫ్లవర్స్ కూడా అంటే అరటి పువ్వులు కూడా ఎండు మిర్చి ఓకే డెకరేట్ చేసుకున్నాం ఎంతో కమ్మని అరటి పువ్వు వడలు తయారైపోయినాయి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం అరటి పువ్వు వడలు తయారు చేసే విధానం ముందుగా అరటి పువ్వుని వలుచుకొని మజ్జిగ నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి వడకట్టుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి కందిపప్పు శనగపప్పు కొర్రబియ్యం విడివిడిగా నానబెట్టుకొని తర్వాత ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు సరిపడ సైందలను వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దానికి ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న అరటి పువ్వును సన్నగా కోసుకొని దానికి పుదీనా అల్లం ఉల్లిపాయ ముక్కలు సోంపు అన్నీ కలుపుకొని దాన్ని వడల్లా కాల్చుకుంటే ఎంతో కమ్మని అరటి పువ్వు వడలు తయారవుతాయి దీని టేస్ట్ చూడటానికి ఈరోజు మనకి పంజాబ్ నుంచి వచ్చిన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు వాళ్ళని ఇన్వైట్ చేసి మన ఐటెం వాళ్ళని టేస్ట్ చూసి వాళ్ళకి ఎలా ఉందో మనం వాళ్ళని అడుగుదాం రండి కమ్ కైసై ఏ హమారా లోకల్ కా డిష్ హే ఏ బనానా ఫ్లవర్ కా బందా ఆప్ దిఖాయేనా ఆప్ టేస్ట్ కర్కే హమ్ లోగోన్ కో బతావో నా కైసే యే ఆప్ టేస్ట్ కైసే సే వెరీ టేస్టీ వెరీ క్రంచీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే యు ఆల్సో హావ్ సచ్ కైండ్ ఆఫ్ డిషెస్ ఇన్ యువర్ ప్లేస్ yes we have vadas there also okay but not from the banana flour from this is a south indian okay. especially south indian special thank you very much aapka naam bol ke okay aap I am Rupneet from punjab I am anant from punjab okay thank you ji thank you so much arati puvu munagakkura kavalsina padarthalu ento chuddam arati puvu munagakkura kavalsina padarthalu arati puvu oka cupu మునగాకు హాఫ్ కప్పు బాలింత పెసలు పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు మూడు ఉల్లి తరుగు అరకప్పు ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు
హాఫ్ టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు హాఫ్ కప్, మిరియాల పొడి 2 చిటికెలు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సైంధవ లవణం రుచికి సరిపడినంత, అరటి పువ్వు, మునగాకూర కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మునగాకు వాడుతున్నాం. మునగాకు గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో వైటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ తక్కువ అవుతాయో వాళ్ళు ఈ మునగాకుని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇది దొరికినప్పుడు తీసుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని మనం ఇడ్లీలోను, దోశల్లోను, చపాతీల్లోను, కూరల్లోను అన్నిట్లో వాడచ్చు. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఎనిమిక్ అంటే రక్తహీనత కోసం ట్యాబ్లెట్స్ వాడతారు, ఏవో వాడతారు. ఇది మాంటే రెగ్యులర్గా వాడుతుంటే వాళ్ళకి ఆ రక్తహీనత నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. కంపల్సరిగా మునగాకును మీ డైట్లో యాడ్ చేయండి. అదేవిధంగా బాలింత పెసలు, దీని గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ సబ్జీ అంటే ఈ కూర ఎస్పెషల్లీ బాలింతలకి చాలా మంచిది, అందరికీ మంచిది, ఎస్పెషల్లీ బాలింతలకి చాలా మంచిది. అరటి పువ్వు గురించి డిస్కస్ చేసుకున్నాం. దీన్ని ఇందాకే మనం ముందు వంటప్పుడు దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం పసుపు వేసుకునేసి. కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతాం తయారు చేయడంలో. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నానండి. ఈ కాలంలో, ఈ చలికాలంలో, దక్షిణాయన పుణ్యకాలం చివరి టైంలో మన బాడీకి లూబ్రికేషన్ చాలా అవసరం. అందుకని మనం నువ్వులు, అదేవిధంగా పల్లీలు వాడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఆవు నెయ్యి వాడుతున్నాం, నూనె వస్తువులు వాడుతున్నాం. ఈ సీజన్లో వాడటం మంచిది కాబట్టి వాడటం. ఓన్లీ ప్రజెంట్ డేస్లో మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి ప్రాబ్లం. కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మనకి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అంటే ఉన్న వాటిలో ఆరోగ్యంగా తీసుకొని కొంచెం హెవీగా తిన్నా, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కంపల్సరీగా ఆ క్యాలరీస్ అంతా కన్జ్యూమ్ అయిపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. ఇప్పుడు మనం దీనికి ఎగిపోయింది ఆవాలు. ఆవాలు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే అది వాడటం మానేసి వామ్ వాడండి, ఎందుకంటే అది ఉంటే ఎక్కువ అవుతుంది. ఆవాలు చాలా మంచిది స్కిన్కి. ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆవాల్ని మనం వాడుకోవచ్చు. అందుకనే బెంగాలీ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, షైనీగా, ఎందుకంటే వాళ్ళు ఆవు నూనె వాడతారు. జీలకర్ర అంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉల్లి తరుగు వేసి ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీకు, అది మన ఆప్షన్. ఇప్పుడు కొంచెం పచ్చిసెనగపప్పు, అది ఇందాక ఏటే మర్చిపోయాను, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడన్నా వేసి మనం కొంచెం, అంటే ఆ జీలకర్ర వేసిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా వేసి కొంచెం స్లోగా మనం రోస్ట్ చేసుకుంటే అవి కూడా రోస్ట్ అయిపోతాయి. ముందే వేసుకోవడం చాలా మంచిది. ఈ బాలింత పెసల్ని పేస్ట్ లాగా చేసుకుందాం. దానివల్ల మనకి కర్రీ స్టఫ్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది. ఆ ఒక పెసలు యొక్క టేస్ట్ కూడా ఆ యాస్టీస్గా అలాగో వేసుకోవచ్చు. కొంచెం పేస్ట్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, సబ్జీ కూడా కలిసి వస్తుంది అన్నమాట కొంచెం ఎక్కువ. దీన్ని మిక్సీ చేసి దీంట్లో యాజ్ యూజువల్ నేను కరివేపాకు కంపల్సరిగా వాడతాను. అలాగే కొంచెం మునగాకు కూడా ఇప్పుడే వేస్తున్నాను. మునగాకు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం, వెల్లుల్లి బాలింతలకి ఈ వెల్లుల్లి వాడటం చాలా మంచిది. కాబట్టి మామూలుగా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 2 వెల్లుల్లి రెబ్బలు తిన్నందువల్ల మనకి కొలెస్ట్రాల్, చాలామందికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం హార్ట్కి కూడా చాలా మంచిది. కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం మునగాకుని కూడా వేసేస్తున్నాను.
ఈ పువ్వుని కూడా ఆల్రెడీ మనం అరటి పువ్వుని ఉడకబెట్టుకున్నాం పసుపు వేసి, దాన్ని కూడా కొంచెం కట్ చేసి కొంచెం వేగిన తర్వాత ఈ యొక్క మునగాకు ఈ బాలింత మసాలా మిశ్రమాన్ని కూడా ఇట్లా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం, ఇది కర్రీ కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని కొబ్బరి పాలు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఒకటే 5 to 6 మినిట్స్ దీని కొంచెం మగ్గు. ఓకే అండి, ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ధనియాల పొడి కావంటే వేసుకోవచ్చు, ఇది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మనకు కారం వాడలేదు దీంట్లో, ఓన్లీ ప్యూర్ పెప్పర్ పొడే. వాళ్ళకి చాలా మంచిది బాలింతలకి అందరికీ, ఈ సీజన్లో ఎస్పెషల్లీ పెప్పర్ వాడటం వల్ల మంచిది కాబట్టి ఫుల్గా కారాన్ని అవాయిడ్ చేసి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. తగినంత సైంధవ లవంగం కూడా యాడ్ చేసి ఇందాక మనకి కొంచెం పెసలు ఉంచుకున్నాం, ఓకే ఉడకబెట్టినాయే దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇది అయిపోయింది, దీన్ని స్టవ్ కట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో కమ్మని ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఈ యొక్క అరటి పువ్వు మునగాకు కర్రీని దీన్ని బాలింత పెసలు తోటి కొంచెం కొత్తిమీర కొంచెం వెల్లుల్లిపాయ తోటి మనం గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని ఆరోగ్యకరమైన అరటి పువ్వు మునగాకు కూర తయారైపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటి పువ్వు మునగాకు కూర తయారు చేసే విధానం, ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసుకొని మజ్జిగలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకొని వడకట్టిన చల్లార్చి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. బాలింతి పెసలను కూడా నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాలింతి పెసలు దానికి కొంచెం కరివేపాకు మునగాకు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని ఈ వేడిన తర్వాత దానికి కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిశనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయతో పోపు పెట్టుకుని దానికి మునగాకు చేర్చి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసుకుని తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బాలింతి పెసల మిశ్రమాన్ని కూడా వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత దానికి ధనియాల పొడి మిరియాల పొడి తగినంత సాయంత్రం లవణం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని ఆరోగ్యకరమైన అరటి పువ్వు మునగాకు కూర తయారవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. దీని టేస్ట్ చూడటానికి మనతో ఇప్పుడు శ్రీవిజి గారు ఉన్నారు, ఆమెను ఇన్వైట్ చేద్దాం. రండి, బాగున్నారా? తీసుకోండి అరటి పువ్వు మునగాకుతోటి తోటి కూర. టేస్ట్ చూసి మా మన వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎపిసోడ్లో చూసాం కదా, అరటి పువ్వుతోటి 2 వంటలు, ఒకటి అరటి పువ్వు వడలు, ఇంకోటి అరటి పువ్వు మునగాకుతోటి కూర. ఈ రెండింటినీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీ ఐడియాస్ని కూడా యాడ్ చేసి ఇంకా ఆరోగ్యంగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, ఇంతటితో రాంబాబ్స్ కిచెన్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.